మనం పెళ్లికి పోతే పందిట్లో కూసిన కొత్త పెళ్లి జంట కొత్త కొత్త బట్టలు వేసుకొచ్చిన చుట్టాలు పోరగాండ్ల ఉరుకులు పరుగులు కమ్మగా పెళ్లి వంటల వాసనలు పోటువోలు ఈడివోలు పెళ్లి బాజాలు పంతుళ్ళు చదివే మంత్రాలు అబ్బో ఇట్లా చెప్పుకుంటూ పోతే శాంతాడంత ఉంటుంది స్టోరీ. అయితే ఒక్క జంట పెళ్ళి అయితేనే అట్లుంటే ఇక 111 జంటల లగ్గం ఒక్కతానే జరిగితే ఇంకెట్లుండాలి? అవలా అదే ఒక్కతాన జరిగిన సామూహిక లగ్గాల ముచ్చటే ఇది. అగ చూడుర్రి రెండు కళ్ళు కాదు 112 కళ్ళు కూడా జాలే ఈ లగ్గాలన్నీ చూడాలంటే కదా. మనం ఏదన్నా ఒక్క పెళ్లి కాడికి పోతేనే పిల్లను పిల్లగాన్ని సుట్టపోళ్ళను చూడాలంటే టైం జాలది. అసంటిది 111 జంటల పెళ్లిళ్ళు ఒక్కతానైతే ఇంకెట్లుంటది? మన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ కాడి ముచ్చటిది. అక్కడి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సారు దగ్గరుండి చేపించిండు ఈ జంటల లగ్గాలను. ఎహె గింత మందిల పెళ్లి చేసుకుంటే ఏముంటది గుంపుల గోవిందం లెక్క నామకే వాస్తే అన్నట్టు చేస్తారు. హే ఒట్టిగా తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టే అవుతుంది అని అంటారేమో. పుస్తెల కాడికేలి కాలిమెట్టల దాంక పిల్లకు పటుశీర కాడికేలి పిలగాని కట్న కానుకల దాంక ఏడా తగ్గకుండా సారెలు పెట్టిపోతలన్నీ ఇచ్చి చేపిస్తాడట లగ్గాలు. కోనేరు కోనప్ప గారు అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు. పుస్తెలు మట్టెలు బోళ్ళు అన్ని అందిస్తున్నారు. బానే ఉన్నది. మంచి సామాన్లు కూడా ఇస్తున్నారు. మట్టెలు మంగళసూత్రం బోళ్ళు కూడా అన్ని సామాన్లు ఇస్తున్నారు. బీరువా కూడా కళ్యాణ లక్ష్మి పైసలు వచ్చినా ఏడా తగ్గొద్దని అందిన కాడికి అప్పులు చేసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారట చాలా మంది పేదోళ్ళు. అందుకే తనకు శాతనైన కాడికి తోడవుడే కాకుండా దాతల కాడ విరాళాలు తీసుకొని ఇట్లా సామూహిక లగ్గాల పేరంటం పెడుతుండు సారు. ఇదేం కొత్త ముచ్చట కాదు. ఇప్పటికీ 4-5 ఏళ్ల సంధి చేస్తూనే ఉండు ఈ 111 జంటల లగ్గాలతోనే కలిపి. ఇప్పటికే 500 లగ్గాలు చేసుడు పూర్తి కావచ్చు అని అంటుండు. కాకూడదు ఈ పేద జంటలకు మనం సాయం చేయాలని దాతల సహకారం తీసుకుని ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ 4-5 సంవత్సరాల్లో మేము దాదాపుగా 500 పైచీలకు జంటలకు వివాహాలు జరిపించాం. వారెవ్వా మీ సాయాన్ని ఎంత తారీఫు చేసినా తక్కువే అనిపిస్తుంది కోనప్ప సారు. ఇంత మంచి కార్యాన్ని ఎప్పటికీ కంటిన్యూ చేయాలి. చేస్తామని ఆశిస్తున్నాం. మేము కూడా మీకు మద్దతు ఇచ్చేటోళ్ళు ఎప్పటికి ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ కోనప్ప సారు. కోనప్ప గారు అంటే వారి పేరు కోనేరు కోనప్ప కానీ మేమందరం ఎమ్మెల్యేలు వారిని అసెంబ్లీలో సర్వీస్ కోనప్ప అని పిలుచుకుంటాం. ఒక సేవా కార్యక్రమాలు చేసే ఎమ్మెల్యేగా మేము ఎమ్మెల్యేలం అందరం కూడా ప్రేమతోని సేవ కోనప్ప సర్వీస్ కోనప్ప అని చెప్పి మేము పిలుచుకుంటాం.